తమ్మినేని సీతారాం గారిని ఎన్నుకోవడం, ఆ ఎంపికలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయం చొరవ. ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఎంతో మరీ ఒక ఇంకొక అద్భుతమైన అవకాశాన్ని ఆయన ఇచ్చారు. ఏదైతే ఆయన చెప్పిన మాటలు ఉన్నాయో, సమసమాజం స్థాపించాలనే కోరిక ఏదైతే ఆయన చెప్పారో, అలాగే బీసీ గర్జనలో ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నవారు వారి పరిపాలన వారే చేసుకోవాలని చెప్పిన ఆలోచనతో చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, మంత్రివర్గ కూర్పుతోనే కాకుండా స్పీకర్ ఎంపికలో కూడా ఆయన తాలూకా ప్రత్యేకతని దాంట్లో కనబరిచిన నేపథ్యం, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు అందరి తరపున, బలహీన వర్గాలు అందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞత అభినందనల్ని తెలియచేస్తూ, ఇవాళ శాసనసభలో ఆయన ఎంపిక తర్వాత జరిగిన అంతా కూడా హుందాగా అందరూ కూడా సహకరించారు. చిన్న చిన్న సంఘటన నేపథ్యం జరిగినప్పటికీ కూడా సభా సాంప్రదాయాన్ని అందరూ గౌరవించాలని, గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన సభానాయకుడు మాట్లాడిన మాటల్లో ఏదైతే గతంలో జరిగిన ఫిరాయింపులు కానీ గతంలో జరిగిన ఆచారం ఏవైతే జరిగిన నేపథ్యాలు ఏమున్నాయో వాటిని అన్నిటికీ కూడా ఎక్కడా కూడా మళ్ళీ అవకాశం లేకుండా జరగబోయే కాలం అంతా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఉంటుంది. శాసనసభాపతికి పూర్వపు ఆలోచనలో కాకుండా కనుసరణలో నడిపే అధికారంలో పార్టీ నాయకత్వంతో కనుసరణలో కాకుండా శాసనసభ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా జరిగే అవకాశాన్ని పూర్తిగా స్వేచ్ఛని మరి ఆయన మాటల్లో ఆయన చెప్పడం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా హుందాతనం, కట్టుబ ఆయన రాజ్యాంగం పట్ల ఉన్న విశ్వసిత, ఆయన చట్టం పట్ల ఆయన ఉన్న గౌరవాన్ని ఇంకోసారి ప్రతిబింబించింది. పూర్తిగా ఈ రాబోయే కాలం అంతా కూడా చట్టానికి రాజ్యాంగబద్ధానికి లోబడే పనిచేస్తానన్నలో ఇది ఒక నిదర్శనం. పూర్తిగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు, హర్షిస్తారు. అదే రకంగా ముందుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధిలో మరి అందరూ కూడా పాటుపడాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం.